వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుల పేర్ల గురించి ప్రస్తావన వస్తే ఖచ్చితంగా ముందొచ్చే పేర్లలో ఒకటి స్వామిగౌడ్ సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షలని కార్యరూపం ఇవ్వాలంటూ ఉద్యోగులు ముందు కదిలితే అందులో అగ్రభాగాన్ని నిలిచిన వారు స్వామిగౌడ్ అదే సందర్భంలో రెండు కీలక దశల్లో స్వామిగౌడ్ పోలీసుల చేతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర తొలి శాసన మండలి అధ్యక్షుడిగా ఉన్న స్వామి గౌడ్ ఇటీవల కాలంలో కొన్ని ప్రకటనలతో మళ్ళీ రాజకీయ చిత్రపటంపై ముందుకొచ్చారు ఆయన మనసులో ఏముంది ఆయన వినిపిస్తోంది బడుగుల గొంత ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి లేదా ఉద్యమ తెలంగాణ బ్యాచ్ మనోభావాల ఏమనుకుంటున్నారు ఆయన ఒకసారి ఆయన మనసులో ఏముందో కనుక్కుందాం స్వామిగౌడు గారు నమస్కారం నమస్కారం సార్ ఇప్పటివరకు నేను చెప్పింది వినుంటారు నా మొదటి ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది ఈ పాటి ప్రధానంగా ఈరోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆంధ్ర వచ్చి తెలంగాణలో కలిసిన మొదటి రోజు నుంచే తెలంగాణలో అసంతృప్తి ప్రారంభమైంది అయినా రాజకీయ కారణాలు రకరకాల కారణాలతోటి ఆంధ్ర నాయకులకు ఢిల్లీ నాయకులతో సత్సంబంధాలు ఉండటం తెలంగాణ నాయకులకు ఆ సంబంధాలు లేకపోవడం అందువలన ఢిల్లీలో ఉన్నటువంటి సంబంధాలను కూడగట్టుకొని చాలా పెద్ద ఎత్తున పెద్ద ప్రయత్నంతో తెలంగాణను ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ఒకటి చేయటం జరిగింది అప్పటి నుంచే మా అసంతృప్తి మేము చిన్నపిల్లలం అయినా అసంతృప్తి రగులుతూనే ఉంది అరవై తొమ్మిదో ఉద్యమం ఆ తర్వాత వచ్చిన మధ్య ఉద్యమం ఆ తర్వాత గౌరవనీయులైన కేసీఆర్ గారు నాయకత్వాలు చేపట్టి తను పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ఎన్జిఓ సంఘం ఇక్కడ ఒక విషయాన్ని అటు తెలంగాణ ప్రజలకు కానీ అందరికి కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్ర తెలంగాణలో కలిసిన తర్వాత అన్ని సంఘాలు కూడా వాటి పేరును మార్చుకున్నాయి సంఘాలు సంస్థలు అన్ని కూడా పేరు మార్చుకున్నాయి కానీ తెలంగాణ ఎన్జిఓ సంఘం ఒక్కటే తుఫాన్లో చెట్టులాగా నిలబడి ఉన్నది అదే పేరు మీద కొనసాగింది అప్పుడు తెలంగాణ ఎన్జిఓ సంఘం కేసీఆర్కు బాసటగా నిలబడడానికి ఇచ్చింది తెలంగాణ ఎన్జిఓ సంఘం అదే మాట మీద నిలబడింది సంఘము కార్యకర్తలు నిరసన చెప్పడం వేరు పార్టీలో ఉన్నటువంటి పెద్దలు నిరసన చెప్పడం వేరు ఉద్యోగులు నిరసన చెప్పడం వేరు లో ఉంటారు రూల్స్లో వాళ్ళు ఇప్పుడు వ్యాపారస్తులు వస్తారు నిరసన చెప్తారు ఆబిడ్ చౌరస్తులో జెండాలు ఎగిరేస్తారు రెండు ఫోటోలు దిగిన తర్వాత వారి వ్యాపారం దుకాణం ఓపెన్ అయితే వెళ్ళిపోతారు కానీ ఒక ఉద్యోగి ఒకసారి నిరసనకు పదకొండు పది గంటలకు వచ్చిండు అని అంటే సంతకం పది గంటల పెట్టకపోతే వాడు సాయంత్రం వరకు నిరసనలో ఉన్నట్టే ఆ విధంగా తెలంగాణ ఎన్జిఓ సంఘము అన్ని రోజులు సమ్మె చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేసి ఒక ముఖ్యమంత్రి జీతాన్ని ఆయన అనుచరుల జీతాన్ని కూడా ఆపగలిగే సత్తా ప్రదర్శించినటువంటి రోజు తెలంగాణ ఉద్యోగ సంఘం నేను ఈరోజు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటా ఆ సంఘానికి నేను నాయకత్వం వహించాను ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ ఉద్యోగులకు తలవనిషి అభినందన తెలియజేస్తాను అనేక బాధలు కూడా ఒక ఉద్యోగి కూడా ఈ వెనకకు తగ్గలే అన్నా నువ్వేది చెప్తే అది కట్టడిలో మీతున్నావు భార్య పుస్తల్లో మెడలు అమ్ముకొని సరుకులు తెచ్చుకున్నారు దసరాకు పిల్లలకు బట్టలు కూడా ఇప్పించారని పరిస్థితుల్లో తెలంగాణ ఎన్జిఓ సంఘం సమ్మె చేసింది ఆ సమ్మె చేయటంలో ఉన్నటువంటి ఆశయం ఏంది ఏమైనా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి మంత్రి పదవిలో చేశారా లేకపోతే మాకేమైనా సేమ్ చేశా లేదు తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాలి ఇక్కడ ఉన్నటువంటి బలమైన వర్గాలు అందరూ చాలా మట్టుకు మనం గమనిస్తున్నాం మీకు గెలివంది కాదు బలహీన వర్గాలు బలహీన వర్గాలు అని చెప్పి మమ్మల్ని అందరినీ బలహీనులను చేశారు మీరు ఎక్కడైనా చూడండి మనం ఎప్పుడు కానీ జరుగు గల చౌకాడాను బలహీనుడో 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 అంటే వాడు ఆటోమేటిక్గా బలహీనమైపోతాడు అట్లా అదే జరిగింది ఇక్కడ బలమైన వర్గాలు ఈ గ్రామంలో తొంభై శాతం కుటుంబాలు తొంభై శాతం కులాలు తొంభై శాతం జనాభా బలమైన వర్గం కాకపోతే బలహీన వర్గం ఎట్లవుతుంది పది మంది ఉన్న వాళ్ళు బల బలమైన వర్గం ఎట్లయితారు మేము బలహీనం ఎట్లయితాం ఆర్థిక పరంగా మేము బలహీనం ఉండవచ్చు కారణం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తి చేసేది కానీ లేకపోతే పారిశ్రామిక రంగాలు కానీ మా ముత్తాత మా తాత చేతులు లేవు ఆర్థిక వనరులు లేకపోవటం వలన నా తాత ముత్తాదలు నా వంశం అంతా కూడా ఆర్థికంగా బలహీనులుగా మారాము కానీ మా బుద్ధికి మా ధైర్యానికి గుండె ధైర్యానికి ఎక్కడ కూడా మేము బలహీనలం కాదని మరొకసారి చెప్తున్నా మేము బలమైన వర్గాలం ఈ వర్గాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాయి సీసాలు అమ్ముకునేటోడు చెప్పులు కుట్టుకునేటోడు డబ్బాలోడు వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారు కారణం ఏంటి వాళ్ళ అప్పటికే నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిపోయినాయి వాళ్ళకేదో వస్తుందని చేయలేవారు నా మనుమడో నా మునుమన్ముడో ఈ తెలంగాణ రాష్ట్రంలో బాగుపడతాడు నా బాబు అని చెప్పి నా కొడుకు చదువుకుంటాడని చెప్పి నా కొడుకు ఫారిన్ పోయి చదువుకుంటాడు ఈ తెలంగాణ వస్తే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్న బాధనతో బాధతో వాడు ఉద్యమంలో పాల్గొన్నారు అలాంటి బడుగుల బలహీనుల ఆర్థిక బలహీనుల బడుగు బిడ్డల కమ్మరి కుమ్మరి వడ్రంగి ముదిరాజ్ బెస్తా చేనేత ఈ కుటుంబాలన్నీ కూడా ఈ రోజు పడుతున్నటువంటి ఆక్రనందన ఈ రోజు వారు పడుతున్నటువంటి ఆవేదన తెలంగాణ ఉద్యోగ సంఘం తెలంగాణ ఉద్యోగులు ఒక్క ఇంక్రిమెంట్ వస్తే పర్ఫెక్ట్గా ఒక్క ఇంక్రిమెంట్ వస్తే ఇంటికి మిఠాయి తీసుకొని పోయే కుటుంబాలు మావి అలాంటి కుటుంబాలు అలాంటి ఉద్యోగులకు పిఆర్సి రాకపోతే వారు పడుతున్నటువంటి ఆవేదన మూడు డిఎల్ రాకపోతే పడుతున్నటువంటి వేదన తెలంగాణ ఉద్యమకారులు పడుతున్నటువంటి ఈ ఆ వేదనలన్నీ కూడా నేను చెప్పడానికి కూడా ఎప్పుడు ప్రయత్నం చెయ్యలే ఎందుకు చేయలేదు అని అంటే ఈ ఆరు నెలలు నేను అన్ని నియోజకవర్గాలు తిరిగాను ఈ సంవత్సరం పాటు ఏ నియోజకవర్గంలో చూసినా కూడా అంటే మొత్తం తెలంగాణ నియోజకవర్గాలు కాదు ప్రధానికి ఇక్కడ గమనించవలసింది ఎక్కడైతే వేరే పార్టీలో నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ నియోజకవర్గాలు నేను నిశ్చితంగా గమనించాను పోయి మాట్లాడాను పాతవారితోటి వాళ్ళు పడుతున్నటువంటి వేదన చూస్తుంటే కంటికి అసలు కన్నీరు కూడా రావడం మానేసింది అన్ని బాధలు పడుతున్నారు అంటే సూటిగా ఆలోచిస్తే మీ ఆవేశం మీ ఆక్రందన మీ బాధ దేని ప్రతిబలి దేని చూపిస్తోంది అంటే నా సూటి ప్రశ్న ఏంటంటే బీసీలకి సరైన హక్కు రాలేదనా ఉద్యోగులకి పిఆర్సీ రాలేదనా లేదా బీటీ బ్యాచ్ ఉద్యమ తెలంగాణ బ్యాచ్ని డామినేట్ చేస్తుందనా మీరు అడిగింది వాస్తవం ఈ మూడోటి ఆవేదన కూడా దీంట్లో కలిసి ఉంది ఒక్కసారి తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక్కసారి వెనక రెండు అడుగులు వెనుకకి వెళ్దాం ఉన్నటి తెలంగాణ ఉద్యమానికి వెళ్దాం ఒక్కొక్క నియోజకవర్గంలో మహిళలు భర్తలను కాదని భర్తలు వద్దన్నా కూడా కొంగు నడుం బిగించి వంట వార్పులు చేశారు వంట వార్పులకు బాగు రైల్వే స్టేషన్ లో పిల్లలు రైలు కట్టల మీద తలబెట్టి పండుకున్నారు ఇంట్లో తిండి తినకుండా పోలీసు వాళ్ళు కొడితే దెబ్బలు తినమని చెప్పుకోకుండా ఉన్నారు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అయ్యారు కెమెరాల బిల్ చూపించారు నా కొడుకు తెలంగాణ కోసం తనులు తిన్నాడని ఇగు నా కొడుకు చెయ్యిరిగింది ఉస్మాని ఉన్నాడు తెలంగాణ కోసం తిన్నాడని అంత గర్వంగా చెప్పుకున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి అలాంటి ఉద్యమకారులు ఉన్నారు ఆ ఉద్యమకారులను ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు రైల్ కట్ట మీద మేము ఒక దగ్గర పండుకున్నాం పండుకున్న దాంట్లో నేను కూడా ఉన్నా మౌలాలి దగ్గర పండుకున్నప్పుడు ట్రైన్ బ్రేక్ వేసిండు ప్రయత్నం చేసిండు బ్రేక్ వేసిండు కానీ బ్రేకు రాసుకుంటూ ఇంగలాలు కక్కుంటూ ఆల్మోస్ట్ ఆల్ మాకు ఒక పది గజాల దూరంలో వచ్చాగింది మేమంతా లేచి పరిగెత్తిపోయాం ఒక పిల్లగాడు అట్లాగే పండుకున్నాడు నేను లోయ్యి లేపి అతన్ని కొట్టాను బుద్ధి ఉందా లేదా ఏందో ఇంత దూరం ఇంత దగ్గర ఏను చదవ పండుకున్నావు అంటే నా సావనికేనే కదా పండుకున్నది అని అన్నాడు అంత గుండె ధైర్యం అంత మనోధైర్యంతో ఉన్నటువంటి ఆ బాబు ఈరోజు అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కలవడానికి ఇంటి ముంగట పడిగాపులు పడుతున్నాడు ఏంటి వాడు చేసిన పాపం వాడికి ఉన్న గుండె ధైర్యం నీకుండెనా ఎందుకు నువ్వు జెండా పట్టలేకపోయే ఆ రోజు ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోయే ఆ రోజు మళ్ళీ ఈ రోజు నువ్వు వ్యాపారం కాపాడుకొని కొను పదవి కాపాడుకొని కొను నాయకుడిగా చలామణి కావడానికో నువ్వు ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యావు మరి అదే రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాడి పరిస్థితి ఏమిటి ఆ బాబు పరిస్థితి ఏమిటి అలాంటి కొన్ని లక్షల మంది వేల మంది ఈ రోజు తెలంగాణ బిడ్డలు అటు యూనివర్సిటీ విద్యార్థులు ఇటు యువత పడిగా అప్పులు పెట్టి వస్తున్నారు ఒక్కసారి జర్నలిస్ట్ ఉస్మాని యూనివర్సిటీలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకోండి వాడి కళ్ళ ముందే పోలీసు వాళ్ళు స్కూటర్ని తగ్గల పెడుతుంటే కూడా చెక్కు చెదరకుండా కెమెరా తీసుకొని పోయండి తప్ప అయ్యో నా స్కూటర్ తగలిపోతుంది వెనుకకి మరలలే అలాంటి పరిస్థితి ఏంటి అందుకే నేను ఈరోజు ముస్లిం మహిళలు మా నియోజకవర్గంలో మొత్తం ఎంఐఎం హవా నడిచేటటువంటి మా నియోజకవర్గంలో ఒక్కతే ఒక్కతి చేత జెండ పట్టుకొని ఆ మొట్టమొదటి నుంచి ఈ రోజు దాకా జై తెలంగాణ ఉంటుంది కానీ ఆ అమ్మాయిని కనీసం ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేదు నీ బాధ ఏందని అడిగే పరిస్థితి లేదు ఇదే పరిస్థితి నేను కూడా ఇప్పటిదాకా అది మాట్లాడలేదు ఈ తిరుక్కుంటనే ఉన్న మొన్న రీసెంట్గా పాపన్న గారి జయంతి సందర్భంగా ఆయన నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అది నేను ఓపెన్ చేసిన తర్వాత ఆ సైరన్ సౌండ్ వస్తూ ఉంటే పద్మరావు గౌడ్ గారు వస్తున్నారని చెప్తే నేను నిలబడ్డాను తీర చూస్తే ఏమైంది వచ్చింది రేవంత్ రెడ్డి గారు సరే పర్వాలేదు అని చెప్పి ఆయన దండేసి వచ్చినాక ఆయన మైక్ తీసుకొని ముందు మాట్లాడాడు మాట్లాడినాక నేను కూడా మాట్లాడాను ఆయనకు సపోర్ట్గానే మాట్లాడాను ముందు ఆయన మాకు బలైన బలమైన వర్గాలు ఏవైతే ఉన్నాయో బడుగు బలమైన వడ్డల బిడ్డల కోసం మాట్లాడాడు ఆ తర్వాత నేను మాట్లాడాను ఇక తెల్లారిని చూడాలి నా మీద అయ్యారు మా పార్టీ పెద్దలు కానీ కొంతమందిగా చెప్పలే పేరు చెప్పలేని వాళ్ళు కేవంత్ రెడ్డితో కుమ్ముక్కు అయిపోయిండు రేవంత్ రెడ్డితో కలిసిపోయిండు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఎవరు ఎవరికి అమ్ముడు పోయిండ్రు ఏ ఎమ్మెల్యేలు ఎవరు కొన్నారు ఎందుకోసం మూడు గంటల వరకు పార్టీని బండబూతులు తిట్టి కేసీఆర్ గారిని అంత పెద్ద మేధావిని బండబూతులు తిట్టి నాలుగు గంటలకు పోయి పార్టీలో కలిసిన పెద్దలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి మా ఆవేదన అందుకే నేను గౌరవనీయులైన కేసీఆర్ పెద్ద అయినతో తోటి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు కూడా క్లిప్ ఇంకా చూపిస్తాను మీకు మూడు గంటల వరకు పార్టీని తిట్టినట్టు వచ్చిన వాడు సరిగ్గా నాలుగు గంటలకు కప్పుకున్నాడు ఆయన ఈరోజు నియోజకవర్గంలో పెద్ద మనిషి ఆయన ఎమ్మెల్యే నేనంటున్నాను మీ సొంత తెలివి తోటలతోటి ఎవరు గెలవలే కేసీఆర్ గారి బొమ్మతో గెలిచారు మీరంతా కేసీఆర్ గారి మేధావి శక్తితో గెలిచారు మీరంతా నేను అదేవిధంగా మా పెద్ద ఆయనకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే నిజమే మాకు మీద అది లేదు శక్తి లేదు పరిపాలన చేత కాదు వీళ్ళు పాత ఎమ్మెల్యేలు కాబట్టి పాత వాళ్ళు కాబట్టి చాలా గొప్పగా పరిపాలన చేస్తారన్న ఉద్దేశంతో మీరు తెచ్చిపెట్టుకున్నారు మేము వద్దంలే తెచ్చిపెట్టుకోవడం అంటే ఏంటి ఆయన వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనకాల కలిసిండ్రు ఈరోజు ఆశ్చర్యం ఏంటి అని అంటే ఈ ఇరవై ఆరు నియోజకవర్గాల్లో జెండా పట్టినోడు ఒక్కడు కూడా కార్పొరేటర్ కానీ గ్రామ పంచాయత్ సర్పంచ్ కానీ లేడు ఎందుకు లేడు ఆయన టికెట్లు ఇచ్చిన వాడే గెలిచిండు కాబట్టి ఆయనే టికెట్లకు ఎవరైతే జంపు చేసిండో ఎమ్మెల్యే గారు ఆయననే టికెట్లు ఇవ్వమని చెప్పారు ఆయన ఆయన అనుసరి వర్గానికి ఇచ్చుకున్నాడు సో ఈ ఉద్యమం చేసిన వాళ్ళంతా కూడా మొత్తం టోటల్గా ఇదేదో బచావో టీఆర్ఎస్ అనే ఒక ఉద్యమం మొదలు మొదలుపెట్టేటట్టున్నారా మీరు చూడబోతుంటే నేను నేను బచావో టీఆర్ఎస్ కాదు బడుగు బలహీన వర్గాల బిడ్డలను కాపాడుకోవాలి టీఆర్ఎస్ను కాపాడుకోవాలి ఇదంతా కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మా గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉంది ఆయన ఒక్కసారి మీటింగ్ పెట్టి ఈ జింపు జిల్లా నీళ్ళు ఎవరున్నారో వీళ్ళని పిలిచి వార్నింగ్ ఇస్తే ఎందుకు వాళ్ళట్లా మాట్లాడతారు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు ఏ ధైర్యంతో ఈరోజు మమ్మల్ని సమావేశాలకు పిలవడం లేదు కారణం ఏంటి వాళ్ళ వాళ్ళ బతుకులు బయటపడతాయని ఒక్కనాడు అమరవీరుల స్థూపం దగ్గర దండేయడానికి రారు మీరు ఎందుకు మీకు ముఖం చెల్లక మీరు ఎన్నడూ ఉద్యమం చేయలే మీకు అమరవీరుడు అంటే తెలియదు జై తెలంగాణ అంటే తెలియదు ఓ స్త్రీ మధ్యలో కలి స్త్రీ అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సహజంగా వచ్చినోడిది తప్ప వచ్చినోడిని అన్నల వెక్కించినోడిది తప్ప ఇది సీడ ఎండి అని అంటే గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుకుంది ఈ దర్ది తప్పే కారణం ఏంటి అని అంటే టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ గారి మేధో తోటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం సరైతుందన్న నమ్మకంతో ప్రజలు మోకుమ్మడిగా ఓటు చేశారు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది మనకు సంపూర్ణమైన భోజనం ఉంది మన పల్లెంలో ఈ సంపూర్ణమైన భోజనం ఉండగా బండి మీద పోయి బజ్జీలు తినడం అవసరమా బంగారం లాంటి కొడుకులు నీ చేతిలో ఉండగా ఇంకొకరిని దత్తు తీసుకోవాల్సిన అవసరం ఉండేనా ఈ ప్రశ్నలు ఉత్పన్నం కావా ఈ ప్రశ్నలు బయట నుంచి రావట్లేదా మీ మనసు మిమ్మల్ని అడగటం లేదా నేను అడిగేది ఒకటే మంచుకో చెడుకో తీసుకున్నారు మేము వద్దానులే ఆయన నేసి రూమ్లో పెట్టారు మమ్మల్ని ఇంటి బయట బండబెట్టారు కన్న కొడుకు నువ్వు ఎందుకంటే సమాజం కూడా అడుగుతుంది నువ్వు కనీసం రూమ్ కూడా కేటాయించున్నాడు ఎందుకంటే దత్తు తీసుకున్నావు అని అడిగే ప్రమాదం కూడా ఉంది పెద్ద ఆయన అందుకే వాళ్ళని ఏసులో పెట్టాడు మమ్మల్ని బయట బయట పెట్టాడు మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం నేననేది ఏంటంటే ఎవరు ఎక్కడ ఉండని చోటు సమావేశాలు పార్టీ సమావేశాలు పార్టీ సమావేశాలకు కూడా మమ్మల్ని వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అప్పట్లో తెలుగుదేశంలో ఉన్న మీ స్థానిక ఎమ్మెల్యే మీకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం కారణంగానే మీ మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు అన్ని ఎట్లా చూడాలి అది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలంటే మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెలుగుదేశం నుంచి వచ్చినట్టుగానే చాలా నియోజకవర్గాలకి వెళ్ళి వచ్చారు నేను మొత్తం మాట్లాడుతున్న తెలంగాణలో జంపు జిల్లాల గురించి అందరి గురించి అంటే మీకు ఇంకా ఎవరు కాదు ఇక నేను ఎందుకు మాట్లాడే అదే ఇక్కడ అయిందంటే నేను సర్వ సర్దా సర్వై పాపన్న విగ్రహావిష్కరణకి వెళ్ళినప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారితో నేను కలిశానని చెప్పి నా మీద సెటర్లు వేసి నా మీద టీవీలో మాట్లాడిన తర్వాత మాత్రమే నేను ఈ మాట మాట్లాడాను ఒకసారి మీరు వరుస క్రమాన్ని గమనించండి రాజేంద్ర నగర్లో అయిన కార్యక్రమాల గురించి ఎక్కడ కానీ మా ఎమ్మెల్యే గారి గురించి నేను ప్రస్తావన చేయలే కానీ రేవంత్ రెడ్డి గారితో నేను కొమ్ముక్కయ్యానని చెప్పి మాట్లాడిన మాటలనే ఎవరు కొమ్ముక్క సూటికి అడిగాను ఎవరు అమ్ముడు పోయారని అడిగాను అంతే తప్ప ఇంకొకటి కాదు మా ఎమ్మెల్యే గారి గురించి కాదు మా లాగా ఇంకొక ఇరవై ఆరు మంది ఉన్నారు నేను అందరి గురించి మాట్లాడుతున్నాను అరే ది బై మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నా మీకు మూడు గంటల సమావేశం అని చెప్పింది మా ఎమ్మెల్యే గారి గురించే దాంట్లో ఏం లేదు మూడు గంటల వరకు ఇక్కడనే ఉన్నటువంటి గంగన్పాడులో ఉన్నటువంటి ఒక గార్డెన్లో మాట్లాడాడు మూడు గంటలకు తర్వాత ఆటోమేటిక్గా నాలుగు గంటలకు పోయి పార్టీ కనుగో కప్పుకున్నాడు ఆ మీటింగ్లో ఏమన్నాడు టిఆర్ఎస్ పార్టీ తన అధికారం ఉన్నదని చెప్పి తన బల ప్రయోగంతో ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు కొనుగోలు చేస్తుంది ఎవ్వరికి భయపడేది తల వంచేది లేదు కేసీఆర్ సంగతి తేల్చుకుంటాను అన్నాడు మీటింగ్లో తర్వాత గంటసేపు తర్వాత ఇంటర్వ్యూలు ఏమన్నాడు లేదు లేదు నియోజకవర్గం బాగా వెనుకబడినది దీన్ని అభివృద్ధి చేయాలంటే నేను పార్టీలో కలవాలి అందుకోసమే కలిసిన అన్నాడు ఇది ఇంకోని కలిశావు మేము వద్దనిలే ఇంకోసారి టికెట్ ఇచ్చి మరీ గెలిచా మరి ఇంకోసారి టికెట్ ఇచ్చి మరి గెలిపించారు నేను మిమ్మల్ని ఏం కాదంటలేను సంతోషం కానీ ఈ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన బిడ్డలు ఉన్నారు వాళ్ళకి నేను పదవులు ఇవ్వననిలే కనీస మర్యాద వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మర్యాద చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూడండి ఒక్కరు కూడా తెలంగాణ జెండా లేపిన వల్లేరు వీళ్ళందరూ ఈరోజు చైర్మన్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు ఎట్లా వచ్చిందండి నిన్నటిదాకా ఏమి లేనటువంటి నువ్వు ఈరోజు నీ బంధువులందరూ కూడా సప్ క్లాస్ వన్ కాంట్రాక్టర్లు ఎట్లవుతారండి అందువల్ల నా బాధ నా ఆవేదన ఏంటి అని అంటే ఉద్యమకారులు బడుగు బలహీన వర్గాల బిడ్డలు అదేవిధంగా తెలంగాణ జరుగుతున్నటువంటి ఉద్యమంలో మొట్టమొదటిగా చెయ్యెత్తి చేయి కొట్టినటువంటి తెలంగాణ ఎన్జిఓసు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మేధో సంపత్తి పంచుతున్నారండి ప్రపంచానికి ఆ ఉపాధ్యాయుల గురించి చులకనగా మాట్లాడటం వారికి పీఆర్సిఓపోవటం మీకు ఇప్పటికే జీతాలు ఎక్కువ నేను కామెంట్ చేయటం ఎంతమంటే సమంజసం అదే సందర్భంలో సంస్కరణల పేరిట ప్రతి విభాగంలోనూ ప్రతి శాఖలోనూ ఉద్యోగులని లంచవతరాలుగా చూపిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి పిఆర్సిఈ ఇవ్వకుండా ఆపడం కోసం అరాకొర ఎక్కడైనా ఉన్నటువంటి ఉద్యోగులు తప్పు చేస్తే తప్పు చేస్తే శిక్ష తీసుకు తీసుకువ్వడానికి పనిష్మెంట్ ఇవ్వడానికి ఒక విభాగం ఉంది ఆ విభాగం ఆ పనిచేస్తుంది మీరు ప్రత్యేకించి పది కెమెరాల్లో ఆ ఉద్యోగిని పర్టికులర్గా చూపించి ఉద్యోగులు బాగా బలిసిపోయి ఉన్నారని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటి నేననేది రాజకీయ వ్యవస్థలో ఆయన కన్నా ఎక్కువగా సంపాదించిన వారు లేరా వాళ్ళని చూపించరే మరి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులే దొరికినరా నేను ఇక్కడ కోరేది ఒకటే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ ఆరాకూర ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి కొంతమంది ఉంటారు మీరే ఇటు ప్రస్తావన చేశారు కాబట్టి రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ మీద అవినీతి ఆరోపణలు బాగా వస్తున్నాయి దాన్నే కేంద్రంగా చూపిస్తున్నారు రెవెన్యూ సంస్కరణలు కూడా దాన్ని చూపించేది తీసుకురావాల్సిన అవసరం చెప్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు ఒక విషయం సార్ ఇక్కడ భూమికి సంబంధించినటువంటి శాఖ కాబట్టి ఆ భూమిలో ఉండే లసుకులు ఎక్కువ ఎన్నడూ భూములను సరి అయినటువంటి సర్వే చేసి ఎవరి భూమి కాళ్ళకి ఇవ్వలే రోజు వరకు నిజాం ఆంధ్రలో ఒక లెక్కలు తెలంగాణలో ఒక లెక్కలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాదు డెవలప్ అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి భూముల కొలతలు సరిగ్గా లేకపోవడం ఆ ఎవరి పేరు మీద ఉన్నదో సరిగ్గా లెక్క లేకపోవడం అవతలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇందులో ఒక్క ఉద్యోగులనే తప్పులుగా చూపిస్తున్నారు కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మనం అనుకుందాం ఈరోజు ఒక ఆయనకు అర్జెంటుగా తనకు బీసీ బీసీ కానీ లేదు ఓసీ కానీ రెడ్డి కానీ ఆయనకు సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ అవసరం అర్జెంటుగా అవసరం ఎందుకు అర్జెంటుగా అవసరం ఆయన కొడుకు అమెరికా పోయేది ఉంది లేకపోతే ఇంకోటి పోయింది పాస్పోర్ట్ పోయింది అర్జెంటుగా అవసరం కానీ నిబంధనల ప్రకారంగా పద్నాలుగు రోజుల తర్వాత ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి కానీ ప్రజలు ఏం చేస్తారు ఆ నిబంధనలు పక్కన పెట్టి అన్నాన్న మాటి నాన్నని దండం పెడతా నాకు అర్జెంట్ ఉందని చేతిలో పదవో పరుకోబెట్టి అర్జెంటుగా తీసుకుంటారు అంటే నీకు అత్యవసరం ఉన్న దగ్గరనే అవసరం ఉన్న దగ్గరనే అవినీతి జరుగుతుంది అదే నువ్వు పద్నాలుగు రోజుల తర్వాత ఓ సచ్చినట్టు ఇవ్వక తప్పది నీకు సర్టిఫికెట్ వస్తుంది కానీ లేదే మనకు కూడా ప్రజలకు కూడా అర్జెంట్ ఉంది ఆ అర్జెంటున అవకాశంగా తీసుకున్నటువంటి ఉద్యోగులు కూడా అక్కడక్కడ ఉన్నారు నేను నేను అందరు సత్యారి చంద్రులు అంటే లేదు ఉన్నారు పొరపాటు చేసే వాళ్ళు ఉన్నారు కానీ పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవెంట్ కానీ ఆ ఒక్క పొరపాటును దృష్టిలో పెట్టుకొని శాఖ మొత్తం ప్రక్షాళన చేయటం నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండిపోతాం ముప్పై సంవత్సరాలు ఉండాల్సినటువంటి ఆ శాఖ ముప్పై సంవత్సరాలు చేయాల్సినటువంటి ఉద్యోగము అతను రావాల్సినటువంటి ప్రమోషను ఇవన్నీ కూడా ఇబ్బందులు పాల్గొనవటం లేదా చెయ్యాలి నేను కాదంటలేను కానీ ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి కూర్చుని మాట్లాడి చెయ్యండి అంటే ఉద్యోగులు అగ్రభాగాన తెలంగాణ ఉద్యమంలో నిలిచారనే విషయంలో ఎక్కడ భేదాలు విభేదాలు లేవు కానీ ఉద్యోగుల మీద ఆరోపణలు ప్రభుత్వం ఏదైతే ముందుకు తీసుకొస్తుందో దానికి జనంలో యాక్సెప్టెన్స్ కనిపిస్తున్నట్టుంది బయటకు వచ్చిన తప్పు పని ఏదైనా అక్సెప్టెన్స్ ఉంటుందండి ప్రజలది కానీ నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మన అర్జెంటు దృష్టిలో పెట్టుకొని మన అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అవతల వాడు తప్పు చేసే అవకాశం వస్తుంది మనమే అడ్వాన్స్గా మన కొడుకు ఈరోజు పాస్పోర్ట్ పోతున్నాడంటే కావాల్సిన సర్టిఫికేట్ల కోసం నువ్వే పదిహేను ఇరవై రోజులు ముందుగా అప్లై చేయి కానీ కాదే అర్జెంటుగా మనకు ఇవాళ చేస్తే రేపటి రావాలి రాత్రి రాత్రి కొడుకు పాస్పోర్ట్ రావాలి కొంత ఇబ్బంది ఉన్నది నేను తప్పు పట్టలే అయితే రేపు పొద్దున ఉద్యోగులు కూడా ఇదే విషయాన్ని పూనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదే విషయాన్ని పూనుకొని రాజకీయ వ్యవస్థ ఎక్కడెక్కడ అవినీతి పాలు చేసిందని వాళ్ళు కూడా చెప్పుకుంటా పోతే అప్పుడు ఎట్లుంటుంది వాళ్ళు కూడా ఇదే పనిచేస్తే అందువల్ల నేను ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం న్యాయం కాదు వాస్తవంగా ప్రజలకు మంచి జరిగేది ఏందని ఆలోచన చేయాలి ఒకవేళ ప్రభుత్వము ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ పునర్వ్యవస్థీకరించడం వల్ల మంచి జరుగుతుంది అనుకుంటే తప్పకుండా చేయండి కానీ దానికి సంఘ నాయకత్వం ఉంది ఈరోజు రాజకీయ పార్టీకి ప్రతి జిల్లాల కార్యవర్గాలు ఎట్లున్నాయో తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఉపాధ్యాయ సంఘాలకు శాఖలున్నాయి వారి వారికి యూనియన్ ఉంది వాళ్ళని పిలిచి మాట్లాడండి చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా వారికి ఉన్నటువంటి హక్కును వాళ్ళు పిలిచి కూర్చొని పెట్టి మాట్లాడి తప్పకుండా చర్యలు తీసుకోండి ఇక్కడ మీరు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రస్తావన నాయకత్వాల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక ప్రశ్న అడగాలి కాదు నేను దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి బలమైనటువంటి ఉద్యోగ సంఘం నాయకులను చూసా ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్గా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళిన వాళ్ళని చూసా మీతో సహా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకు పరిస్థితి లేకపోవడానికి కారణం వల్ల ఒకటే సార్ ప్రధానంగా మీరు అడిగినే చేస్తున్నా కదా లాక్డౌన్లో ఉన్నాం కదా ఇది అయిపోయిన తర్వాత చేద్దాము అని అంటే ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఆయన మీదో మదనం మీద ఉన్నటువంటి నమ్మకం నాయకులను నిలబడేటట్టు చేసింది ఒక సూటి ప్రశ్న తెలంగాణ సమాజం కేసీఆర్ మీద ఉన్న అతి నమ్మకంతో అన్ని విషయాలను ఇలాగే మౌనంగా ఉందని భావించాలి ఎస్ కేసీఆర్ గారి మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్నది కారణం ఏంటంటే మాననీయ కేసీఆర్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు శిక్షణ తరగతులు నడిపించినటువంటి ఒక చీఫ్ ప్రొఫెసర్ ఆయన అంత మేధస్సు అటువంటి వాడు తెలుగుదేశంలోనే ఎన్టీ రామారావు దగ్గరనే తెలుగుదేశంలోనే ఆయన శిక్షణ తరగతులకు అధికారి అలాంటి ప్రొఫెసర్ చేస్తున్నటువంటి దాని మీద ఆలోచన మీద రాజకీయ పరిజ్ఞానం మీద తెలంగాణ ప్రజలతో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం అనేది ఏర్పడింది తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ని గుడ్డిగా నమ్మటం తెలంగాణ సమాజానికి మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా డైరెక్ట్ ప్రశ్న నేను గుడ్డిగా నమ్ముతున్నానని మాత్రం అనను కొన్ని విషయాలు జరిగినాయి నమ్ముతున్నాను అయితే ఈ అతి నమ్మకం కూడా మంచిది కాదు చెప్పాల్సిన విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల విషయం తీసుకోండి అన్ని విషయాలు కేసీఆర్ గారు తెలియకపోవచ్చు ఈ తెలియని విషయాలు మనం కొంతెత్తి మాట్లాడితే నాకు నష్టం జరగవచ్చు నేను ఈరోజు ఖచ్చితంగా అంటున్నా నా మీద ఖర్చ సాధింపు ఉండొచ్చు నాకు నష్టం జరగవచ్చు లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు అయినా నేను తెలంగాణ ఉద్యమ సమయంలోనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే భయపడను ఈరోజు ఏదో చంపుతారని చెప్పి నేను భయపడటం లేదు అదేవిధంగా మన పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు కూడా ఎక్కడైనా పొరపాటు జరిగితే చెప్పవలసిన అవసరం ఉన్నది అంతగా మీరు అన్నట్టుగా అతి నమ్మకం కూడా మంచిది కాదు కొన్ని విషయాలు ఆయన నోటీసులు లేకపోతే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది అదే ఆ బాధ్యత తీసుకొని ఈరోజు మేము ప్రాధాన్యత అంశాలు ఏంటి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల్సిన మీరు అనుకుంటున్నటువంటి అంశాలు నేను ప్రధానమైనటువంటి ఒకటే నాకు ఇంతకుముందు మొట్టమొదటి మీరు ప్రస్తావించినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రయత్నం చేసినటువంటి ఉద్యమకారులను దయచేసి గుర్తించమని ఆ ఎక్కడైతే పార్టీ బయట నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేరో దయచేసి వారికి చెప్పండి ఆ తర్వాత బలమైన వర్గాలు ఉన్నటువంటి తొంభై మంది కులాలు ఏవైతే గ్రామాల్లో ఉన్నాయో ఆ తొంభై కులాలకు అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అందే ఏర్పాట్లు చేయండి ఆ తర్వాత తెలంగాణ ఎన్జిఓ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకం ఏదైతుందో వారిని దయచేసి అసహనానికి గురి చేయకండి అది పరిపాలన విభాగానికి అంత మంచిది కాదు పరిపాలన దెబ్బ అంటే ప్రజలు దెబ్బ కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళనే ఎవరైతే జంపు చేసి వచ్చినటువంటి వాళ్ళని అసలైన నాయకుడిగా గుర్తించకండి పోరాటం చేసిన గుండె నిబ్బరం ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు బయట వారిని పిలిపించుకొని మాట్లాడండి స్వామిగౌడ్ గారు ఒక వ్యక్తిగతమైన ప్రశ్న చెప్పండి మిమ్మల్ని దాదాపు హతమార్చడానికి ప్రయత్నం చేసిన స్టీఫెన్ రవీంద్రకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది మీరు ఈరోజు క్రియాశీలంగా దూరంగా ఉన్నారు ఈ రెండింటిని ఎట్లా చూడమంటారు మమ్మల్ని పరిస్థితి ఆనాడు ఉద్యమం జరుగుతున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరిని అంతమొందిస్తే ఉద్యమం ఆగిపోతుందనే సమాచారంతో మమ్మల్ని ఆర్టీ ఆఫీస్లో అంతమందించడానికి ప్రయత్నం చేశారు దాంట్లో ప్రధాన ఆ గ్రూపుకు మొత్తం నాయకత్వం వహించింది గౌరవనీయులు స్టేఫెన్ రవీంద్ర గారు నేను అనేది ఏంటంటే ఉద్యమంలో ఆనాడు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల మీద చేయి చేసుకొని దారుణంగా హింసించడానికి అంటే వ్యక్తిగతంగా ఒక ఉద్యోగపరంగా కాకుండా వ్యక్తిగతంగా ఎవరైతే దాడులు చేస్తారో ఖచ్చితంగా అలాంటి వారిని తగినటువంటి శిక్ష వారు అనుభవిస్తారని చెప్పి మేము బాహాటంగా ప్రకటించాం కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు స్టీఫెన్ రవీంద్ర గారికి ప్రమోషన్ రావటం చాలా సంతోషం ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు మమ్మల్ని పక్కన పెట్టారు తన్నులు తిన్న వాళ్ళని పక్కన పెట్టారు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు పైకి తీసుకెళ్లారు అది అంటే స్టీఫెన్ రవీంద్ర ప్రస్తావన వస్తే ఇంకొక రాజకీయపరమైన అంశం అడగక తప్పదు స్టీఫెన్ రవీంద్ర రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్నటువంటి తెలుసు అంటే రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన లాబీ కారణంగానే ఈ ప్రయత్నం జరిగింది అనే విమర్శలు కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటాయి దాన్ని ఎట్లా చూడాలి అసలు అది ఈ లాబీల విషయంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నేనంత ఎంక్వైరీ కూడా చేయలేదు అది ఏం జరిగిందో మరి దేని ఆధారంగా ఇవ్వడం జరిగిందో కానీ ఆయన అత్యంత ఆప్తుడనే విషయం మాత్రం వాస్తవం అందులో ఎలాంటిది లేదు తర్వాత ఆయనను మళ్ళీ ఆంధ్రపోతే ఆంధ్రకి వెళ్ళి మళ్ళీ తీసుకురావటం ఇక్కడే ఆయన ఉద్యోగం చేయటం ఇక్కడే ప్రమోషన్ ఇవ్వటం ఈ విధంగా జరిగింది జరిగిన తర్వాత కాదు ఉస్మానియా యూనివర్సిటీ అమ్మాయిల విషయంలో కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం హీట్ కి రావడానికి మారింది ఆ రకంగా స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడినట్టుగా భావిస్తున్నారా తెలంగాణ ఉద్యమానికి ఉపయోగంగా బాధపడ్డా లేకపోతే ప్రభుత్వానికి నన్ను మించినోడు లేడని చూపించుకుందాం అనుకున్నాడా మొత్తానికి స్టీఫెన్ గారు తన విద్యుత్ ధర్మానికన్నా ఎక్కువగా ప్రవర్తించాడని మేము ఆ రోజుల్లో రాష్ట్రపతితో చెప్పాం ప్రధానమంత్రితో చెప్పాం ఆ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి అందరి దగ్గర చెప్పడం జరిగింది ఇక పోలీస్ అధికారుల విషయం పక్కన పెడితే రాజకీయ నాయకులు అంటే ఉద్యమకారులను ఉరికించి కొట్టిన రాజకీయ నాయకులు ఈరోజు టిఆర్ఎస్లో అగ్రభాగాన్ని ఉన్నారని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఆ విషయమే నేను ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారితో నేను కుమ్మొక్కయ్యానని నన్ను అనవసరంగా కెలికి నా మీద సెటైర్లు వేసారో అప్పుడు చెప్పాల్సి వచ్చింది నేను ఈ మాటలని ఎవరు తెలంగాణ ఉద్యమకారులను కొట్టారు ఉరికించి కొట్టారు వికారాబాద్ చౌరస్తలో మమ్మల్ని కొడితే పెద్ద కేసీఆర్ గారు వచ్చి మా దర్హా హాస్పిటల్ బిల్లు కూడా పెద్ద కట్టిండే మమ్మల్ని కేర్ హాస్పిటల్ వేస్తే వికారాబాద్లో వాళ్ళు ఎవరో కేసీఆర్ గారికి తెలుసు మరి అలాంటి ఆయనకు మంత్రి పదవి గట్టబెట్టి మా పైన కూర్చోబెట్టారు ఎవరైతే తరిమి తరిమి కొట్టారో ఇంకొక నియోజకవర్గంలో వాళ్ళను అత్యంత ఆప్తులుగా ఈరోజు ఒక పదవి గట్టబెట్టి చెప్తున్నారు ఎవరైతే నీ చేతన ఏమవుతుందని నీ తండ్రి నీ అయ్యన్ రమ్మను పోని చెప్పి తొడలు కొట్టినటువంటి వారిని మీరు పక్కన కూర్చొని పెట్టుకున్నారు కీలక మంత్రి పదవి మేము అనేది ఏమిటి అని అంటే అసలైన ఉద్యమకారులన్నీ వారిని గుర్తిస్తున్నట్టున్నది అసలు తెలంగాణ కోసం వారు అన్నటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మనం వాళ్ళు మాతో ఏమన్నారంటే మీరు ఎన్ని రోజులు ఉద్యమం చేస్తే ఏమవుతుందా పెద్ద ఆయనతో కలిసి ఎన్ని రోజులు మీరైనా ఉద్యమం చేయండి మేము వచ్చేదాకా ఉద్యమం పరిమితి రాదు మేము జైన్ కాకపోతే మమ్మల్ని తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రం మీ అడ్మినిస్ట్రేషన్ చేత కదన్నారు తెలంగాణ వాళ్ళు ఆ రోజేమో ఆంధ్రులు మమ్మల్ని ఏమన్నారు తెలంగాణ ఇస్తే మీరు పకీరోలు అయిపోతారు కరెంట్ ఉండదు చిమ్మ చిక్కట్లో మగ్గుతారు అన్నారు తెలంగాణలో నాయకులేమో మమ్మల్ని మీకు అడ్మినిస్ట్రేషన్ చేత కదా దాన్ని తగ్గట్టుగానే మా పెద్దయిన కేసీఆర్ కూడా నిజంగానే వాళ్ళనే తీసుకున్నాడు వాళ్ళకే అధికారాన్ని నేను నేననేది ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీకు జరిగిన సంఘటన తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో రజాకర్ల మూమెంట్ నడుస్తున్నటువంటి అప్పుడు మెదక్లో ఒక ఆయన కత్తిస్ కర్ర సాముతోటి సాయుధ పోరాటంలో చాలా పెద్ద ప్రముఖమైన పాత్రలో ఒక ఊరిలో ఉన్నాడు ఊర్లో ఉండి అనేక మందిని తరిమి కొట్టాడు ఆ ఊర్లను కాపాడుతున్నాడు ఎట్లాంటి పరిస్థితులనైనా అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అప్పుడు పోలీసులు అనుకున్నారు ఏ పోలీసులు పటేల్ గారు నడిపించినటువంటి పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేయకపోతే ఇంకా అరాచకం పెరుగుతుంది తను అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి ఎవరో మధ్యవర్తి ఆ గ్రామానికి వార్త చేరేశాడు పలానా పెద్ద మనిషిని ఈరోజు రాత్రికి అంతం చేయటం లేదా అరెస్ట్ చేయటం ఏదో జరుగుతుంది అతన్ని జాగ్రత్తగా ఉండబడి గ్రామస్తులంతా పోయి అతని కాలనీలు పట్టుకొని రిక్వెస్ట్ చేసి ఆ ఇంటి నుంచి అతన్ని తప్పించారు పోరాట యోధుని సాయుధ పోరాటంలో పాల్గొన్న ఒక నాయకుడిని అక్కడి నుంచి తప్పించారు ఈ తప్పించిన సంగతి ఊరు తెలుసు కదా ఇది ఈ సమయం బాగున్నది అనుకొని ఒకసారు ఆ ఇంట్లోకి దూకాడు దూకి అంతా జర్దుకొని మూటలు కడుతున్న క్రమంలో సరిగ్గానే అనుకున్నట్టుగానే పోలీసులు పోయి దాడి చేయటం అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఆశ్చర్యం ఏందంటే పటేల్ గారు పుణ్యమాని స్వాతంత్రం డిక్లేర్ అయిన తర్వాత తెలంగాణకు స్వాతంత్రం డిక్లేర్ అయిన తర్వాత తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళ ప్రకటించారు ఆ ప్రకటించిన పేలరో దొంగ కూడా ఉన్నాడు మీరు ఆశ్చర్యమైతుంది ఆయన ఒక ఉపాధ్యాయుడు నేను ఉద్యమకారుణ్య ఇల్లు నాదని పొరపాటున కూడా ఆయనకి చెప్పలే ఆ దొంగకే పెన్షన్ వస్తూ ఉన్నది అదే జరిగిన సంఘటన అందుకే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే వీళ్ళందరినీ మీరు నిజమైన ఉద్యమకారులుగా భావిస్తుంటే మేము చేయగలిగేది ఏముంది మేము ఆర్థికంగా బలహీనం కాబట్టే కదా పక్కన ఉన్నాం ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వారు మీ పక్కన ఉన్నారు ఇది న్యాయమానడుగుతున్నాం మేము టీఆర్ఎస్ పార్టీలో మీలాగా ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ ఒక గూటికి చేరాలనో లేదా ఒక పార్టీ పెట్టాలనో తెలంగాణ సమాజం ఆశిస్తోందంటారా సమాజం ఆశించే సమాజం ఆశించవచ్చు ఎందుకని అంటే జరుగుతున్న వాస్తవాలు సమాజానికి తెలుసు కానీ నక్కగా అనుకున్నంత తేడా మేము పార్టీ పెట్టామంటే మాతో అయ్యేది కాదు అయినప్పటికీ మా ఆవేదన మాత్రం పెద్ద ఆయనతో చెప్పడానికి నేను మిగతా వాళ్ళని కూడా కలుపుకొని నా వంతు ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఆయన అపార్ట్మెంట్ ఇవ్వకపోయినా సరే ఆ ఇంటి ముంగట కూర్చోనన్నా మా ఆవేదన వారితో చెప్పడానికి నా ప్రయత్నం అయితే చేస్తాను కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న మీరు అపాయింట్మెంట్ అడిగి అయింది అపాయింట్మెంట్ దాదాపు ఒక యాభై సార్లు అడిగానండి ఫిఫ్టీ టైమ్స్ ఎంతకాలం కాలం అంటే ఒక ఎనిమిది నెలల కిందట ఎనిమిది నెలల కిందట నేను పదవి అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఒక నాలుగైదు సార్లు అడిగాను ఆ తర్వాత నేనే ప్రత్యేకంగా ఫోన్లు చేయటం జరిగింది ఆ తర్వాత కేటీఆర్ గారిని అడిగాను కేటీఆర్ గారు మేము సమావేశాల్లో ఒకటి రెండు సమావేశంలో కలిసినప్పుడు అన్న రేపే కలుద్దాం అంటున్నాడు టైం ఇవ్వటం లేదు అక్కడ నుంచి సంతోష్ గారు పెద్దాన్నతో మాట్లాడి చెప్తాను రేపు కలుద్దాం తప్పకుండా నేను ఈసారి మిమ్మల్ని పిలిపిస్తాను అంటున్నాడు వారు పిలవటం లేదు ఇట్లా కాలం గడిచిపోతూ ఉంది తప్పిస్తే అపాయింట్మెంట్ మాత్రం దొరకలే అప్పుడు చైర్మన్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక రెండు సార్లు కలిశాను కలిసి మాట్లాడాను ఆఖరి సార్ ఎప్పుడు కలిశారు కేసీ గారిని ఓ ఎనిమిది తొమ్మిది నెలల ముందు ఈ తొమ్మిది నెలల నుంచి ఉన్నటువంటి మనస్సులో జరుగుతున్నటువంటి సంఘర్షణ ఈ రూపంగా బయటకు అసలు సంఘర్షణ అన్ని నియోజకవర్గాలు తిరిగి చూశాను చాలా బాధపడ్డాను బాధపడి కూడా మనసులోనే దిగమిం ఊరుకున్నాను అనుకోకుండా మొన్న రేవంత్ రెడ్డి గారి సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి గారు నా పక్కన ఉన్నప్పుడు ఒక వేదిక ఆయన వచ్చి నాతో పంచుకున్నప్పుడు నేను ఆయనతో ఉన్నప్పుడు మిగతా మిత్రులందరూ కూడా పార్టీలో ఉన్న మిత్రులతో పాటు పెద్ద ఆయన ఏంది ఎవరు మాట్లాడారు అక్కడి నుంచి అనంది ఎవరు మాట్లాడరు అలాంటిది నేను రేవంత్ రెడ్డితో కలిసిపోయానని పార్టీలో కలుస్తున్నానని సెటర్ లేని తోటి ఎవరు ఎవరితో కలిశారు ఎవరు ఎక్కడ పోయారు ఎవరు ఎప్పుడు కలిశారు అని చెప్పి ఆ మనసులో ఉన్నటువంటిదంతా ఒక్కసారి బయటకు వచ్చింది ఆ వేదన అంతకు తప్పించి ఇది ప్లాన్ ప్రకారంగా నేను ఏదో చూసి చెయ్యాలని చెప్పాలి మాట్లాడాలన్న ఆలోచన కూడా నాకు రాలే రేవంత్ రెడ్డి గురించి నన్ను తప్పుగా ఎప్పుడైతే కార్నర్ చే కార్నర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అసలు కార్నర్ కావలసిన వాళ్ళు వదిలిపెట్టి నన్ను మాట్లాడడం ఏందన్న ఉద్దేశంతో నేను చెప్పాల్సి అది ఇన్ని నేను అనుభవిస్తున్నటువంటి ఆవేదన మనసులో పడుతున్నటువంటి బాధ ఆ విధంగా పెద్ద ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది వాట్ నెక్స్ట్ అట్లాంటి ఆలోచన ఇప్పుడు ఏం లేదు నేను పార్టీలోనే ఉన్నాను ఇప్పుడు కూడా పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఇప్పుడు పార్టీలోనే ఉన్నాను అట్లాంటిది ఏం లేదు ఒకవేళ పెద్ద ఆయన పిలిచి ఎట్లా చేద్దామంటే ఇగో ఇవి జరగాల్సిన ఈ మూడు నాలుగు విషయాలు మాత్రం ఆయన నోటీస్లోకి టీవీ ద్వారా కాకుండా వ్యక్తిగతంగా ఆయన పిలిస్తే మాత్రం ఈ విషయాలు తప్పకుండా వారితో షేర్ చేసుకుంటా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మీకు రాజేంద్ర నగర్ టికెట్ ఇవ్వలేదు అనే కారణం ఏమన్నా ఈ అసంతృప్తికి అదేం కాదు అయితే అసంతృప్తి అన్నమాట వాస్తవం ఖచ్చితంగా నేను టికెట్ అడిగాను అడిగితే నాకు ఇస్తానన్నాడు కానీ అనుకోకుండా ఒక సమావేశంలో పాత వాళ్ళందరికీ టికెట్లు ఇస్తాను ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన హామీ ఇవ్వడంతో నేను పోయి అడిగితే అదే అన్నాడు అప్ మనం ఒక మాట ఇచ్చామన్నా బాగుండదు నీవు ఎంపీకి పోటీ చేద్దు అని అన్నాడు మరి కారణం ఏమైందో కానీ ఎంపీకి కూడా నాకు అవకాశం రాలేదు మొత్తం మీద ఒకటి మాత్రం చర్చలోకి కీలకంగా వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ పట్ల అభిమానం ఉన్నప్పటికీ నమ్మకం ఉన్నప్పటికీ కేసీఆర్ వ్యవహార శైలి పట్ల కాస్త అసంతృప్తి ఛాయలు మాత్రమే కనిపిస్తున్నాయి వ్యవహార శైలి పట్ల అసంతృప్తి కనబడడానికి కారణం వల్ల ఇవి ఇవ్వే ఎందుకు అని అంటే కష్టకాలంలో నీతో ఉన్నప్పుడు ఒక యజ్ఞం జరిగేటప్పుడు నీతో ఉన్నప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టి యజ్ఞంలో కూర్చున్నోని మమ్మల్ని మర్చిపోవడం న్యాయం అని అడుగుతున్నాం అంతకుమించి అవే ఈ అసంతృప్తికి కారణాలు వారు ఎవరైనా కానివ్వండి పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మీతో కలిసి పనిచేశారు పార్టీ నిర్మాణంలో పాల్గొన్నారు ప్రతి అక్షరం వారు రాసి పెట్టారు మీరు యజ్ఞం మీద కూర్చుంటే కావలసినవి మేము సమకూర్చి పెట్టాము యజ్ఞం దగ్గర మీరు యజ్ఞం చేశారు సంతోషం యజ్ఞం ఫలం వచ్చేసరికి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకు అందిస్తున్నారు యజ్ఞ ఫలాన్ని వేరే వాళ్ళకు అందిస్తున్నారు వాడు మొదటి నుంచి లేడు పసుపు తెచ్చినోడు కాదు కుంకుమ తెచ్చినోడు కాదు యజ్ఞానికి గంధం చెక్కలు తెచ్చినోడు కాదు వారికి యజ్ఞ ఫలాన్ని అందిస్తే మా కొంత ఆవేదన ఆ ఆవేదనే ఆయన వ్యవహార శైలి అదొక్కటి మాత్రమే మేము పెద్ద ఆయన తప్పబడుతున్న తప్పిస్తే మిగతా పరిపాలన విభాగంలో కానీ మిగతాది కానీ మేము ఎక్కడ తప్పు పట్టలే మరొక కీలకమైనటువంటి అంశం మీ సామాజిక వర్గంలో ఒక కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎదుగుదల మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా నా నా ఖచ్చితంగా ఆయనకు పదవి ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ నేను అనేది ఏంటనంటే చాలామంది అంటూ ఉంటారు ఆయనతో పాటు మిగతా ఉద్యమకారులకు కూడా ఇవ్వాలి అనేది మీ డిమాండ్ ఇప్పుడు అందరికి ఇవ్వలేకపోవచ్చు నేను అనేది ఏంటంటే మాకు తెలివి లేకపోవచ్చు ఒక విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఆరు వందల పది జీవో ఒకసారి చదవండి దాంట్లో చిన్న కింద ఒక క్లాస్ ఉంది మధ్యలో ఎగ్జాక్ట్లీ అదేమని తెలంగాణ ఉద్యోగులకు తెలివితేటలు లేకపోతే క్వాలిఫై కాకపోతే వాడు ఆ పోస్టుకు అరువుడు కాదు అనుకుంటే వారిని ట్రైనింగ్ ఇచ్చి హరువుడిని చేయండి చేసిన తర్వాత ఆ పోస్ట్ ఫిల్ చేయండి అతనితో అంతేగాని ఇంకొంత పెట్టొద్దని ఉంది అది వచ్చిన ఎన్టీఆర్ ఇచ్చిన జీవో సమైక్య రాష్ట్రాలని ఆ మాట వాడారు నేను పెద్ద వాడుతున్నాను మిమ్మల్ని మేము మహా ప్రొఫెసర్ కింద గడుతున్నాం కారణం ఏంటి ఆంధ్ర తెలంగాణ ఒడిశా కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పినటువంటి రాజకీయ గురువు మీరు మీరు మమ్మల్ని తయారు చేసుకోండి మా ట్రైనింగ్ ఇవ్వండి మేము రెడీగా ఉన్నాం లేదు ఇప్పటికైనా భావిరాల రాజకీయ నాయకులను తయారు చేయడానికి మమ్మల్ని మీరు ఏం చెప్తే మేము అది చెప్పడానికి శిక్షణ తరగతులకు మేము రెడీగా ఉన్నాం మీరు కూడా రండి మీరు ప్రొఫెసర్ ఉండండి మీకు ఇంత మేము ఉంటాం అన్నను కేటీఆర్ గారినో ఇంకో ఎన్ననో ఇంకో ఆయనో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేసి మీరు కూడా రండి అందరం కలిసి భారతదేశానికి భావి రాజకీయ నాయకులను తయారు చేద్దాం ఒక శిక్షణా తరగతులు అపర చాణక్యులు మీరు శిష్యగణాన్ని తయారు చేయండి అదే మేము ఆయనతో కోరేది ఆయన మీద మాకు అపారమైన నమ్మకం ఉంది కేసీఆర్ కూడా నాయకులని కర్వేపాకులాగా వాడుకుని వదిలేస్తారనే విమర్శలు ఉన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు అది జరిగింది కాబట్టి ఆ విమర్శ వస్తుంది అది జరగకూడదనే మేము కోరుకుంటున్నాం మేము కోరుకునేది అదే మా బాధ కూడా అదే మా అసంతృప్తి కూడా అదే ఈ బలమైన వర్గాలు అటు ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వీళ్ళకి అన్యాయం జరగకుండా మీరు కలుపుకోవాల్సినటువంటి బాధ్యత పై పైన ఉంది మీరు చేయాల్సిందల్లా ఎవరైతే ఈ విషయాలు తెలువని వాళ్ళు మీ దగ్గరకు వచ్చారో పార్టీలో మన దగ్గర కలిశారో వారిని ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు ఉద్యమకారులను మీరు దూరం పెడుతున్నారు ఏ ఉద్దేశంతో దూరం పెట్టారు ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్న పదవులు ఎవరికి ఇచ్చారు వారు ఎన్నడైనా జెండా పట్టారా ఒక్కసారి వారిని ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను నేను ఎందుకు వారికి ఇచ్చారు టికెట్ మీరు ఎందుకు ఉద్యమకారులు నా నియోజకవర్గంలో ఒక్కసారి అడగమని నేను చేతులు ఎత్తి నేను మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను పార్టీ అధ్యక్షుడు దాలో దయచేసి మీరు వారిని పిలిచి విషయాలు అడగండి నిజంగా అట్లాంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చారో దయచేసి చూడండి అంటే కరివేపాకు కాన్సెప్ట్ గురించి మళ్ళీ వస్తున్నా కరివేపాకు కాన్సెప్ట్ గురించి అసలు మీరేమంటారు అసలు మీరు కరివేపాకు అయ్యారని నన్ను ఫీల్ అవుతున్నారు ప్రజలంతా అట్నే ఫీల్ అవుతున్నారు రాజకీయ కారణాలు ఆయన ఒత్తిడితోటి పని ఒత్తిడితో మమ్మల్ని మర్చిపోయాడమని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం ప్రజలు అనుకుంటున్నారు వాడుకొని వదిలేశా ప్రజలు అనుకుంటున్నారు మిగతాది మిగతా చేయాల్సింది ఆయన్నే ఆ కాన్సెప్ట్ తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత పెద్ద ఆయన మీదనే ఉంది అంటే ఇంతకాలం నుంచి తెలంగాణ రాజకీయాల్ని దగ్గరగా చూసిన వాడిగా మీకు తెలంగాణ రాజకీయ భవిష్యత్ చిత్రం ఎట్లా కనిపిస్తోంది తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉండండి రాజకీయ చిత్రం గురించి రాజకీయ చిత్రాన్ని నేను చెప్పేది బంగారు రాజకీయ చిత్రం ఉంది ఎప్పటికీ వే రోజులు ఉండవు ఎప్పటికీ మనమే ఉండం వచ్చేవాళ్ళు యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు తప్పకుండా రాజకీయ చిత్రంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం దొరుకుతుందని అనుకుంటున్నాను కానీ దొరుకుతుందని సైలెంట్గా కూర్చోవటం వల్ల ఎవరికి దొరకదు అంటే టీఆర్ఎస్కి ఎదురు ఉంటుందా ఎదురు లేని పరిస్థితే ఇలాగే కలుగుతుంది నేను పార్టీలో ఉండి మా పార్టీకి ఎదురు అనేటు చెప్తానండి మా పార్టీకి ఎదురు లేదు ఖచ్చితంగా మేము పార్టీలో ఉంటూ ఉంటాం కాకపోతే మేము ఇవన్నీ సరిదిద్దుకుంటే ఇంకొక యాభై సంవత్సరాలు మేమే పార్టీలో ఉంటాం తెలంగాణలో బీజేపీ విస్తరించడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది దాన్ని ఎట్లా అంటే ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దాంట్లో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు పార్టీ నిర్మాణ పరంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మేమనేది ఒకటే పార్టీ నిర్మాణం భారతదేశ నిర్మాణం జరిగేటప్పుడు దాంట్లో ఈ బలమైనటువంటి అన్ని వర్గాలను ఎవరైతే చేరదీస్తుంటారో భవిష్యత్తు వారికి ఉంటుంది తప్పకుండా అది ఏ పార్టీ అయినా కానివ్వండి బలమైన వర్గాలను చేరదీయకుండా వన్ సైడ్ చూసుకుంటూ పోతే అది ఏ పార్టీ అయినా కూడా కొన్ని రోజులు ఉంటుందేమో కానీ ఆ తర్వాత మాత్రం ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం తప్పకుండా ఉంటుంది మీరు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా బలహీన వర్గాల వెన్నుదన్నుగా చెప్పిన రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా వినికిడుంది దాన్ని ఎట్లా చూడాలి ఆ విషయం నాకు తెలియదు ఒకవేళ ఆయన పెడితే పెడతాడో పెట్టడో మనకు తెలియదు కానీ మరి నేనైతే ఆ విధంగా అనుకోవడం లేదు ఆయన పార్టీ పెట్టి నేను తొక్కుంటాడని అంత అనుకోవడం లేదు ఒకవేళ ఆయనకున్నటువంటి ఎంక్వైరీ ఆయనకు ఉన్నటువంటి రిజల్ట్ ప్రకారంగా ఆయన ఏం చేస్తాడో అది ఆయన ఇష్టం దాని గురించి నాకు ఐడియా లేదు అంటే బలహీన వర్గాలు నాకు బలహీన బలహీన వర్గాలకు పనికి వచ్చే పార్టీ రెడ్డి పెడితే అట్లా అసలు రెడ్డీలు మిగితలే కదండి మాకు మంది అనగదొక్కుతున్నారని బాధపడుతున్నటువంటి బలమైన వర్గాల బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీ వల్లనే మా ప్రమాదము అని చెప్తున్నాం మా గ్రామంలో ఉన్నది మీరే పది మంది ఆ పది మంది వల్లనే వంశ వారసత్వంగా మీరు అధికారాన్ని చెలాయిస్తున్నారు మీరు పార్టీ పెడితే మళ్ళీ ఒకసారి మమ్మల్ని వాడుకోవడానికే అది జరగదు కాక ఒకవేళ ఆయన పెడితే అటు ఉండిపోతుంది తప్ప అది బలహీన వర్గాల పార్టీగా ఉండడానికి అవకాశమే ఉండదు ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు ఈసారి పార్టీ పెట్టేటటువంటి వారు ఖచ్చితంగా చాలా నిస్వార్థమైనటువంటి ఆలోచనతో పార్టీ పెట్టాలి స్వార్థపరమైన ఆలోచనతో పెడితే ఏ పార్టీ నిలదొక్కోదు ఆ నిస్వార్థమైనటువంటి ప్రక్రియ స్వామి గౌడ్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి నేను చెప్పాను కదా ఇంతకుముందే నక్క నాగలో కనుకున్నంత తేడా నేను మామూలు చెప్పరాసి ఉద్యోగం చేసి ఉంటున్నటువంటి వాణ్ణి కేసీఆర్ గారి పుణ్యమాని తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి ఆయన నాకు పదవి ఇవ్వటం ఆ మాత్రం ఈ మాత్రం గుర్తింపన ఉంది అంతేగాని పార్టీ పెట్టేటటువంటి స్థోమత కానీ ఎవరైనా పెడుతూ ఉంటే మంచి జరుగుతుంది ఇప్ప వర్గాలకు అనుకుంటే మాట్లాడతామేమో కానీ పార్టీ పెట్టేటంత మునగాడి కాదు ఆర్థిక సంపత్తి ఆర్థిక బలమైన వర్గంలో నేను లేను అది నాతో కాదు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అద్భుత పాలన సాగుతున్నప్పటికీ అన్ని వర్గాలకి సరైన భాగస్వామ్యం లేదనేది స్వామిగౌడు వాదన మరోవైపు ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన వివిధ వర్గాలు వివిధ సంఘాలు వివిధ వర్గాల నాయకులు ఈరోజు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితిలో ఉన్నారనేది ఆయన మనసులో ఉన్నటువంటి బాధ ఇదిగా ఉంటే బలహీన వర్గాలుగా చెప్పబడే బలమైన సామాజిక వర్గాలు సంఖ్యాపరంగా బలమైన సామాజిక వర్గాలు ఇంకా అధికారానికి దూరంగానే ఉండిపోతున్నారనేది ఉద్యమ ద్రోహులుగా ఉన్నవాళ్ళు ఉద్యమాన్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు అగ్రస్థానంలోకి వెళ్ళి ఉద్యమంలో ముందు నడిచిన వారిని ఈరోజు ఎగతాళి చేసే పరిస్థితి ఉందనేది ఆయన బాధ ధన్యవాదాలు స్వామి గుడి గారు ధన్యవాదాలు